మా బాగున్నావు అనే బాగానే ఉన్నా కానీ ఏంది నీ పెళ్ళాం ఇంకా లేవనట్టుంది. నువ్వేమో పొద్దున్న లేచి కష్టం చేసుకుంటూ కూసుంటే అదేమో దొరసంలాగా వంట. అది ఏం కాలం వచ్చి పాడైందో ఏమో, ఏం నేర్చుకొని వస్తురో ఏమో ఇళ్ళకు. అమ్మో అర్థం వచ్చినట్టుందండి. బాగున్నావా అత్తమ్మా? ఇప్పుడొచ్చినో? బానే ఉన్నా. టిఫిన్ చేసినావా? చేయాలా? చేయి. పొద్దున 10 అవుతుంది, లేచి టిఫిన్ చేయదా? రోజు చేస్తుందమ్మా, ఇవాళ లేట్ లేచింది కదా, చేయలేదు. అరే నిజం చెప్తావారా? నిన్ను ఒకటి అడుగుతా, నిజంగా నిజం చెప్తావారా? నిజమా? చెప్పురా. రోజు పొద్దున్న లేచి ఇల్లు వాకిలు ఎవరు ఊపుతారా? అదే ఊపుతుంది, ఇంకెవరు ఊపుతారు? నిజమా? మా అదే ఊపుతుంది, ఇంకెవరు ఊపుతారు? నేను ఊపుతాను అప్పుడు వాకిలి. నీ పెళ్ళామే ఊపుతుందా? నిజమా? సరే, బట్టలు ఎవరు పెడతారు, గిన్నెలు ఎవరు కడుతారు? అన్న అదే చేస్తుంది. ఎందుకే అట్లా అడుగుతున్నావు? ఊకే ఎందుకు అట్లా విసిగిస్తున్నావు? నేను ఆఫీస్ వర్క్లున్నా. నిజమే చెప్తున్నావారా? నిజంగా నిజమా? నిజంగా నిజమే. ఓకే ఓకే, ఉంటెవరు చేస్తారా మరి? నాకు వచ్చా చేయనికే. అదే ఇప్పుడు అడిగింది కదా, చేస్తావా అని. టిఫిన్ చేసినావా అని అడిగింది, అంటే బయట నుంచి తెచ్చుకున్నావా లేకపోతే వండాలా అని అన్నది. వంట కూడా అదే చేస్తారా? నిజమా? నిజమే. నిజంగా నిజం చెప్తున్నావురా? నిజమమ్మా. బాగా చూసుకుంటుందని. నిజమే ఒట్టు. నువ్వు చెప్పేటవన్నీ అబద్ధాలు కావు, నిజం అని నిజంగా చెప్పురా. ఒట్టు నిజంగా నిజం చెప్తున్నావారా? అయ్యో రామ, ఏమైంది? నిజమే. అవునా? అరే నిజంగా ఈ కాలంలో ఎవర్రా ఇన్ని గణం చేసేటోళ్ళు? మొగోడు అంటే ఆ జేబులు ఎప్పుడు కాల్ చేయాలి, షాపింగ్ ఎప్పుడు చేయాలి, అని ఈడదిప్పు ఆడదిప్పు అని టార్చర్ ఎట్లా చేయాలి అని నలిచి బుక్క పెట్టిన దాకా ఇయ్యాలి పూరలు నిమ్మడానికి ఉండలేరా? అట్లాంటిది నీ పెళ్ళాము పొద్దున్న లేచి ఇల్లు ఉప్తుంది, వాపిలు ఉప్తుంది, ఇంట్లో పని మనిషిని పెట్టుకోలేదు, నిన్ను చూసుకుంటుంది, బాబోగులు చూసుకుంటుంది. అంత కాకుండా ఇవన్నీ చేసి పాపము 2 కిలోమీటర్ల దూరం నడిచిపోయి నడిచి వస్తుందంటే నేను నమ్మన్నారా? నిజంగా ఈ జనరేషన్ పిల్లలు ఇన్ని పనులు చేసుకుంటూ నిన్ను కూడా బాగా చూసుకుంటుందంటే ఎక్కడో కొడుతుంది. కానీ నువ్వు చాలా అదృష్టవంతుడు. ఒకవేళ నువ్వు చెప్పేది కదా నిజం అయితే నీ అంత అదృష్టవంతుడు ఎక్కడో లక్షల్లో ఒక్కరు ఉంటారు తెలుసా? అయ్యో కీస్ మర్చిపోయాను. నేనేం మర్చిపోలేదు. ఇవాళ నుంచి నువ్వు బండి తీసుకొని వెళ్ళు, నేను నా ఫ్రెండ్తో వెళ్ళిపోతా. అబ్బా దేవుడా. నాయనా. అత్తమ్మా ఇప్పుడే వచ్చినవా? బాగున్నావా? కాలు ఆయన ఏమైంది అత్తమ్మా? చెప్తే కానీ ముందు నీళ్ళ తీసుకురాపో. అమ్మా దేవుడా, ఎండ పాడుగాను కాలు వాయ్. ఇగో అత్తమ్మా. ఊకనన్ను వస్తేనే మీ సిటీకి మిమ్మల్ని నమ్మన్నుంటే అయిపోతుండే. అయ్యో ఎందుకత్తమ్మా? ఎందుకంటవేందే, కాళ్ళన్నీ పచ్చిపుండైనాయి నడిచి నడిచి. అయ్యో అత్తమ్మా, నీ కొడుకున్నప్పుడు వస్తే ఆయన్నే తీసుకొస్తుండగా అత్తమ్మా. అప్పుడు అర్ధరాత్రి వెళ్ళాలి నేను ఊర్లో నుంచి. అయినా ఇదేం విచిత్రమే అమ్మా, మా ఊర్లో నయము. ఇంటి ముంగడికి వెళ్ళంగానే బస్లాపులు పాడైతాయి. ఈ పెద్ద సిటీ, ఇంత పెద్ద సిటీ పెట్టుకుని 2 కిలోమీటర్లు దాటినాక ఉంటాయి ఆయన బస్ స్టాప్లు. ఆఫీస్కి దూరం అని చెప్పేసి ఆయన ఇక్కడికి షిఫ్ట్ చేపించింది అత్తమ్మా. బస్ స్టాప్ ఒకటే దూరం కానీ అన్ని దగ్గరనే ఉంటాయి, అంత కష్టమేం కాదు ఇడ. ఎందుకు కష్టం ఉండదే? మీకు ఎందుకు కష్టం ఉంటుంది చెప్పు. మంచిగా టింగురంగా అనుకుంటా బండ్ల మీద పోతారు వస్తారు, ఈ మోకాలు నొప్పులు పెట్టుకొని 2 కిలోమీటర్ నడిచి వస్తే అర్థమవుతుంది మీకు, అప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో అత్తమ్మా నేనేం బండ్ల మీద పోను, నేను రోజు నడుచుకుంటావే నడుచుకుంటూ వస్తా. ఏంది, రోజు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వస్తావా?
మరి ఆడేం చేశాడే? ఆయన టైం వేరే, నా టైం వేరే, ఆఫీస్ టైము. ఆయన పోతాడు బండి తీసుకొని, తర్వాత నేను ఇంట్లో పని చేసుకొని నేను పోతా. సో నాకు లేట్ అవుతుంది. సో నేను ఒక్కదాన్ని నచ్చుకుంటే వెళ్ళిపో. నువ్వు పడుతున్న కష్టం మనకు తెలుసానే పాపం. కష్టం మాత దూరం సంగతి అత్తమ్మా, బండి ఇయ్యాలని కాదు కదా, బండి మీద దింపాలని ఆలోచన కూడా నాకు రాదత్తమ్మా. ఈసారి ఆయనకి నువ్వు ఎంత కష్టపడుతున్నావో అర్థమయ్యేటట్టు చేస్తా, ఆడు నీకు బండి ఇచ్చేటట్టు కూడా చేస్తా చూడు. మస్తున్నా, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ వీడియో అయితే చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. నేను చూసిన వాళ్ళలో కూడా చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. మమ్మీ నువ్వు ఎక్స్పీరియన్స్ అయినా ఎప్పుడైనా? మనం ఇంట్లో పనే చేస్తాం, బయట పనేం చేస్తామే. అయ్యో రామా, ఏమి ఎక్కడ దొరికింది? సరే చెప్పు, ఈ వీడియో గురించి ఏదో చెప్పాలి అనుకున్నావు? అయితే ఇంట్లో పని చేసుకుంటూ బయట వర్క్ చేసుకునే అమ్మాయిలు, జాబ్ చేసుకునే అమ్మాయిలకి మీరు కూడా కొంచెం చేదోడు బాదడుగా చేయకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళకు వాళ్ళు చేసేదానికి వంక పెట్టకపోతే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అంతే. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జోష్నా 28.